తిరుపతి వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలలో ఇబ్బంది పడ్డ ప్రజల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుని వారికి నిత్యావసర సరుకులను అందించారు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి. శ్రీనివాసపురం యూపీ హెచ్వాడ చింతలచేనులో పర్యటించి ఆర్థిక సాయం అందజేశారు. రాబోవు 2-3 రోజులలో అధిక వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ హెచ్చరికల కారణంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పైభాగం నుంచి తెగిన చెరువులు గుంటలు నీళ్లను స్వర్ణముఖి నదిలోకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం నుంచి అన్ని విధాల ఆదుకుంటామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. వరదల వలన తిరుపతి నగరంలో నష్టపోయినటువంటి వరద బాధితులందరికీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందించేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈరోజు స్థానిక 4వ వార్డులో శ్రీనివాసపురంలో వరద బాధితులకు ప్రభుత్వం నుంచి 25 కేజీల బియ్యాన్ని, కేజీ కందిపప్పును, కేజీ 1 లీటర్ పామాయిల్ను, కేజీ ఎర్రగడ్డలను, బంగాళాదుంపలను సరఫరా చేశాము. దీంతో పాటుగా నష్టపరిహారానికి సంబంధించి 2000 రూపాయలు ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందజేసింది. ఇంకో 2-3 రోజుల్లో మరో పెద్ద తుఫాను దక్షిణాంధ్రను తాకబోతోందన్న సమాచారంతో ప్రజలందరికీ ఈ ద్వారా ఒక విషయాన్ని విన్నవించదలుచుకున్నాను. ఈ 4-5 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంత మీ సామాగ్రిని అంతా కూడా, అంటే విలువైనటువంటి సామాగ్రిని కొంత పైభాగంలో ఉంచుకోగలిగితే వరద ఎఫెక్ట్ అయినప్పుడు విలువైనటువంటి వస్తువులను కానీ వీటిని పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉండకుండా ఉంటుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీలైతే 2-3 రోజులు మీ బంధువుల ఇళ్లలో ఉండగలిగితే సురక్షితంగా ఉండగలుగుతారు. తిరుపతికి సంబంధించి వెస్టర్న్ సైడ్ ఉన్నటువంటి వార్డ్స్ అన్నింటిలో వాటర్ మొన్న ఎఫెక్ట్ అయినంత దారుణమైనటువంటి పరిస్థితులు తలెత్తారనియకుండా కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ పైన తెగిపోయినటువంటి చెరువుల నీళ్లన్నింటినీ కూడా స్వర్ణముఖిలోకి నేరుగా మళ్లించే పనులను 3-4 రోజుల కిందటనే ప్రారంభించారు. అది 1-2 రోజుల్లో ఆ పనులు పూర్తవుతాయి. ఇక ఈస్టర్న్ సైడ్కి సంబంధించినటువంటి వాటర్ మరి ముఖ్యంగా మాల్వాడిగుండం నుంచి అలానే కపిలతీర్థం నుంచి వచ్చేటటువంటి వాటర్ని ఒక్కసారిగా కంట్రోల్ చేయడం చాలా కష్టం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.